టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే ఆయన కరోనా నుంచి కోలుకోగానే అభిమానులు ఈ వార్త తెలిసి ఎగిరి గంతేశారు తమ అభిమాన హీరోకి కరోనా నయం అయిందన్న విషయం తెలిసి సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాలను వ్యక్తపరిచారు ఇక బాలయ్య కోలుకోగానే వెంటనే ఎన్బికే వన్ జీరో సెవెన్ షూటింగ్లో జాయిన్ అవుతారని అభిమానులందరూ భావించారు కానీ అలా జరగలేదు బాలయ్య కరోనా నుంచి కోలుకొని సుమారు రెండు రోజులు దాటిపోయింది కానీ ఇప్పటి వరకు తన సినిమా షూటింగ్కి సంబంధించి ఎటువంటి అప్డేటు రాలేదు దీంతో కరోనా నుంచి కోలుకున్న బాలయ్య ఎందుకు సినిమా షూటింగ్ వెళ్ళట్లేదు అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నెటిజన్ చర్చించుకుంటున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలయ్య పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడంతో షూటింగ్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారట కానీ అపోలో డాక్టర్స్ మాత్రం మరికొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట తాను కరోనా నుంచి క్షేమంగానే ఉన్నారు కానీ ఆరోగ్యంగా ఇంకా పూర్తిగా కుదరపడాలంటే మరికొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని అపోలో వైద్యులు బాలయ్యను కోరినట్టు తెలుస్తోంది అందుకే బాలకృష్ణ ఆ వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారట దీంతో ఎన్బికె వన్ జీరో సెవెన్ సినిమా షూటింగ్కి మరి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి ఇక గోపిచంద్ మలిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలిక జోడీగా శృతి హాసన్ కథానాయకగా ఉండగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో తమిళనటి వరలక్ష్మి శరత్కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తోంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు